హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బిగినర్స్కి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ఫుల్ అయ్యే వీడియో అయితే చూపిస్తాను చాలామంది బిగినర్స్ అయితే టైలరింగ్ నేర్చుకున్న కొత్తలు టేప్ మెజర్మెంట్ అంటే కన్ఫ్యూజ్గా ఫీల్ అవుతారు లేదు అంటే బాడీ మెజర్మెంట్స్ అన్నా కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది ఎందుకు అంటే టోటల్ బాడీ లూజ్లో కానీ నడుము లూజ్లో కానీ డివైడెడ్ బై ఫోర్గా చేసి మనం ఖర్చులు అయితే బ్యాక్ సైడ్ ఒకలాగా ఫ్రంట్ సైడ్ ఒకలాగా పెంచుకుంటాం కదా అయితే వాళ్ళకి కొత్తగా నేర్చుకునేటప్పుడు ఇది మ్యాథ్స్ క్లాస్ లాగే ఉంది అనిపించే వాళ్ళు కూడా ఉన్నారు మ్యాథ్స్ చెప్తున్న పక్క టైలరింగ్ నేర్చుకోవడానికి వస్తే అనేసి కూడా అంటారు కాబట్టి అలాంటప్పుడు మనం మామూలు టేప్ మెజర్మెంట్లో కూడా కన్ఫ్యూజ్ అయితే చాలామందికి ఉంటుంది టేప్ మెజర్మెంట్ కాకుండా బాడీ మెజర్మెంట్ కాకుండా అంతకు మించిపోయే కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగా క్లియర్గా నీట్గా ఫిట్టింగ్గా ఉండే బ్లౌజ్ కటింగ్ అయితే ఈరోజు అయితే చేద్దాం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి బ్లౌజ్ మనకి కరెక్ట్గా టైట్ ఫిట్ ఉండే బ్లౌజ్ తీసుకోండి స్టిప్గా ఉండే క్లాత్ తీసుకోండి లేదు అంటే మీరు ఒకసారి ఐరన్ చేసి పెట్టుకోండి ఒకవేళ బ్లౌజ్ ముడతలు అలాంటివి ఏవైనా ఉంటాయి మ్యాక్సిమం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకోవడానికి ఇంపార్టెంట్ ఇవ్వండి అంటే లైనింగ్ బ్లౌజ్ కొద్దిగా లావుగా దొడ్డుగా ఉంటుంది కదా మనకు కొలతలు పెట్టేటప్పుడు కొద్దిగా ఉగ్గులుగా అలా ఉండకుండా ప్లెయిన్ బ్లౌజ్కి అయితే ఇంపార్టెంట్ ఇవ్వండి నేనైతే ఇక్కడ లైనింగ్ బ్లౌజ్ తీసుకుంటున్నాను పెద్ద సైజు బ్లౌజ్ తీసుకుంటున్నాను ఈ విధంగా మనం పేపర్ కట్ చేసి పెట్టుకుంటే ఐదే ఐదు నిమిషాల్లో మనకి బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది పేపర్స్ కటింగ్ చేసాక మనకిది బాడీ మెజర్మెంట్స్తో తీసామా లేదంటే టేప్ మెజర్మెంట్స్తో తీసామా అది బ్లౌజ్తో ఎంత పెర్ఫెక్ట్గా కటింగ్ వస్తుందా అని మీకే డౌట్ వస్తుంది అంత నీట్గా అయితే మన కటింగ్ అయితే ఉంటుంది ఇప్పుడైతే పేపర్ని రెండు ఫో ఒక ఫోల్డ్ అయితే చేశాను ఎందుకంటే మన బ్లౌజ్ కూడా రెండు మడతలుగా ఉంది కదా అందుకనే పేపర్ కూడా అలా మడత పెట్టాను ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టు చూసుకోండి ఓపెన్ బయట వైపు పేపర్కి ఉండేటట్టు చూసుకోండి మనము ఏ కొలత తీసేటప్పుడు ఆ పార్ట్నే నీట్గా అయితే మనము పెట్టుకోవాలి ఇక్కడ అయితే నేను ఖర్చు కోసము ఒక చూపుడు వేలు ఫస్ట్ లైన్ అయితే ఉంటుంది కదా అంత అయితే ఖర్చు కోసం నేను కిందనే ముంచేస్తున్నా పైన కింద తీస్తే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు అసలు యాక్చువల్గా మనకి పైన ఖర్చు అవసరం కింద తీసుకుంటే టోటల్ పొడవులో సరిపోతుంది కాబట్టి నేను కిందనే తీసుకుంటున్నా ఆ ఫోల్డింగ్ దగ్గరికి ఫోల్డింగ్ పెట్టి ఈ లాస్ట్ వరకు టైట్గా గుంజండి అస్సలు లూజ్ అయితే వదలొద్దు కరెక్ట్గా అక్కడ మార్క్ చేసేసేయండి తర్వాత మనం ఖర్చు పెట్టుకోవచ్చు లేదు అంటే ఇప్పుడే పెట్టేసేయండి మనం నాలుగు వేలు అంత అంటే సుమారుగా ఇంచులు అయితే మనకి వస్తుంది అంత ఖర్చు ఎందుకంటే మనకి డాట్ కోసము ఖర్చు కోసము సరేనా ఆ విధంగా పెట్టేసేయండి ఒక రెండేళ్ళు డాట్ కోసం వెళ్తుంది ఒక రెండు వేళ్ళు వచ్చేసి ఖర్చు కోసం అయితే వెళ్తుంది ఇక్కడ నడుము కింద రౌండ్ కింద రిమైనింగ్ లెంత్ ఉంది కదా ఆ లెంత్ దగ్గరకి మార్క్ అయితే చేశాను నేను ఎక్స్ట్రా అయితే అక్కడ పెట్టలేదు ఎందుకు అంటే మనం కింద ఆల్రెడీ పైన కావాల్సింది కిందకు కావాల్సింది ఖర్చు వినియోగించేశాము అంటే పెట్టేశాము కాబట్టి మనకు పైన అవసరం లేదు సరేనా ఇప్పుడు వచ్చేసరికి మనకి మిడిల్ బ్రెస్ట్ లూజ్ కరెక్ట్గా ఫిట్టింగ్గా ఉండాలంటే చాలామంది ఆది బ్లౌజ్ తీసేటప్పుడు లూజ్ తీసుకోరమాట కానీ ఈ లూజ్ తీసుకోవాలి కంపల్సరిగా మనం బాడీ మెజర్మెంట్లో కూడా మూడు లూజులు తీసుకుంటాయి కదా అలానే ఇప్పుడు మిడిల్ బ్రెష్ లూజు ఇలా తీసుకుంటే డాట్ ఉంటుంది కదా మనకు బ్యాక్ సైడ్ షోల్డర్ దగ్గర ఆ ఫ్రిల్కి పైన అలా తీసుకుంటే మనకు లూజ్ ఏమీ ఉండదు అక్కడ మార్క్ చేసుకోండి చూడండి నడుము లూజ్కి మన మిడిల్ లూజ్కి ఎంత వేరియేషన్ ఉంది ఆ డాట్కి ఈ డాట్కి కాబట్టి ఇక్కడ ఒక మూడు ఫింగర్స్ అంత తీసుకుంటే సరిపోతుంది కింద డాట్ కోసం నాలుగు ఫింగర్స్ తీసుకోవాలి కదా ఇక్కడ ఈ లూజ్ మిడిల్ లూజ్ దగ్గర మూడు ఫింగర్స్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనము పొడవు అయితే చూద్దాం పొడవు వచ్చేసి ఆ లైన్ దగ్గర కరెక్ట్గా పట్టండి మనకి డాట్స్ ఉన్నాయి కదా ఆ డాట్స్ దగ్గర పట్టుకోండి పట్టుకొని పొడవు చూసేటప్పుడు ఓన్లీ పొడవు వరకే మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి నడుములు చూసేటప్పుడు ఓన్లీ నడుము లూజ్ కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి మిడిల్ చూసేటప్పుడు ఓన్లీ దాని గురించి ఏ లూజ్ తీసేటప్పుడు దాని కొలతకి అక్కడ క్లాత్ ముడత లేకుండా నీట్గా చూసుకుంటే మనకు ప్రతి ఒక్క కొలత కూడా పెర్ఫెక్ట్గా ఉంటుంది షోల్డర్ దగ్గర అయితే నేను ఒక చిన్న మార్క్ అయితే చేశాను మనం కింద ఆల్రెడీ ఖర్చు పెట్టాం కాబట్టి పైన మనకి ఖర్చు అవసరం లేదు ఎందుకంటే ఎప్పుడైనా రిమైనింగ్ లెంత్ లో మనం ఖర్చు పెడతాం కానీ రౌండ్లో ఎప్పుడైనా మనం ఖర్చు పెట్టామా పెట్టకూడదు అలగా కాబట్టి కింద మనం విడిచిపెట్టిస్తే బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి ఈ సైడ్ వచ్చేసి ఈ రెండు డాట్లు అయితే ఉన్నాయి కదా నడుము లూజు మిడిల్ లూజు ఉంది కదా ఇప్పుడు సంఖ భాగంలో పొడవు అంటే సంఖ భాగము కింద పొడవు కూడా మనం తీసుకుంటే మనకి ఆర్మోహోల్ సైజు అయితే వచ్చేస్తుంది కాబట్టి అక్కడ కూడా ఒక డాట్ అయితే నీట్గా బ్లౌజ్ సర్ది పెట్టుకొని ముడతలు లేకుండా తీసేసేయండి ఇప్పుడు వచ్చేసి రౌండ్ ఒకసారి అయితే చూసుకుందాం ఆ లోపల ఉన్న బ్లౌజ్ అలా మన ఉక్కుపట్టి కాజేపట్టి పట్టి ఉంటుంది కదా అలా లోపల పెట్టిస్తే మనకి రౌండ్ అయితే చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది షోల్డర్ కరెక్ట్గా పట్టుకోండి బ్యాక్ సైడ్ది అంటే రెండు సైడ్లు షోల్డర్ కుట్లు అయితే ఉంటాయి కదా ఆ కుట్లు వరకు అలా పట్టుకోండి అలా పట్టుకొని నీట్గా అలా తీయండి అలా తీసి మనకి లాస్ట్ నుండి ఈ విధంగా రౌండ్ని అలా సెట్ చేసుకొని ఈ విధంగా తీసేసండి అయితే రౌండ్ కూడా లాస్ట్కి నేనైతే కొలత చూపిస్తాను మీరైతే చూడండి చాలామంది అది బ్లౌజులో తీసేటప్పుడు రౌండ్స్ ఎవ్వరూ కొలత మీకు చూపించరు కానీ నేను చూపిస్తాను అది కరెక్ట్ ఉందా రాంగ్ ఉందా ఒకవేళ రాంగ్ అయితే మనం ఎలా సర్దుకోవాలి దాన్ని ఎలా ఎక్స్ట్రాలు తీసుకోవాలి అని అయితే ఇక్కడ మనకి షోల్డర్ అయితే ఉంది కదా షోల్డర్ డాట్ అయితే ఉంది కాబట్టి ఆ లాస్ట్ది ఈ లాస్ట్ది అంటే మనం భుజాల దగ్గర కుట్ల దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి ఆ లాస్ట్కి అయితే మార్క్ చేసుకోండి చేసుకున్న తర్వాత మనకు పొడవుకి ఒక లైన్ అయితే తీసేసేయండి అలా లైన్ తీసాక ఇప్పుడు ఈ డాట్ ఉంది కదా ఆ డాట్ కంటే ఒక పావించి ముందుకు పెట్టండి ఎందుకంటే మన కుట్టుల్లోకి ఎల్లు ఉంటుంది క్లాత్ కాబట్టి ముందుకు పెట్టేసి ఒక కొద్దిగా మన కుట్లోకి ఎంత కావాలో అంత తీసుకొని అక్కడ రౌండ్కి ఎల్ షేప్ తీసేయండి ఆల్రెడీ రిమైనింగ్ లెంత్లో మనం ఒక డాట్ పెట్టాము ఇక్కడ షోల్డర్ దగ్గర ముందుకు ఇంక పావు ఇంచు ముందుకే పెట్టాము తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర షోల్డర్ ఎంత ఉందో దాని కుట్టుల్లోకి ఇటు సైడ్ కూడా మనకు కావాలి కదా హ్యాండ్ జాయింట్ చేసే దగ్గర ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ మందం అయితే తీసేసుకోండి హాఫ్ ఇంచ్ అంటే మళ్ళీ ఎందుకు అంటే టేప్ మెజర్మెంట్ లేదు కదా మీరు అనుకుంటారేమో మన చూపుడు వేలలో ఫస్ట్ లైన్ ఫింగర్ ఉంది కదా ఫస్ట్ లైన్ ఉంది కదా ఆ లైన్లో సగం సరేనా అలా మరం తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనకి సంఖభాగం కింద లెంత్కి ఒక డాట్ పెట్టాము అలానే షోల్డర్ అలా ఎల్ షేప్ తీసుకుంటే సరిపోతుంది దానికి దీనికి సెంటర్లో వచ్చేసి రౌండ్లో వచ్చేసి మనకి చూపుడు వేల్లో రెండో లైన్ ఉంటుంది కదా దానికంటే కొద్దిగా తక్కువే తీసుకోండి ముడతలు ఏమి రాకుండా బాగుంటుంది ఆ లైన్లో ఒక సగానికి మార్క్ చేసుకొని ఈ లైన్లో సగానికి మార్క్ చేసుకొని ఒక రౌండ్ అయితే తీసేసేయండి అక్కడ నెక్క రౌండ్ కూడా మీకు డీప్ కావాలంటే డీప్ నార్ ార్మల్ కావాలంటే నార్మల్గా చేసేసండి చేసాక ఇప్పుడు లూజులు అయితే మనం ఒకసారి చూసుకుందాము తర్వాత ఇప్పుడు ముందు అయితే హోల్ లూజ్ అయితే మనము చూసుకోవాలి సీదాలోన ఉల్టాలోన ఎలా చూసుకున్నా సరిపోతుంది షోల్డర్ కుట్ట అయితే కరెక్ట్గా షోల్డర్ దగ్గర చూడండి అక్కడ కుట్టు ఉంది కదా మనకి షోల్డర్కి కొద్దిగా విడిచిపెట్టండి అక్కడ మార్క్ చేసాను ఎందుకంటే కుట్టుల్లోకి షోల్డర్కి వెళ్తుంది కదా క్లాత్ అందుకని అలానే కరెక్ట్గా తీయండి అలా తీస్తే మనకి చూడండి ఎక్కడ ముడతవలేదు కాబట్టి అక్కడ మార్క్ చేసుకోండి అలా మార్క్ చేసుకున్నాక తర్వాత ఖర్చు ఎంత ఉందో ఒకసారి చూసుకోండి భాగంలో మనకు ఒక మూడు వేలు అంత ఖర్చు ఉంటే చాలు తక్కువ కావాలంటే ఒక మూడు వేలు సరిపోతుంది అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక మార్క్ అయితే చేయండి అలా మనం ఖర్చు అయితే ఇక్కడ ఒక మూడు వేలు అంత కదా కిందకి పైనకి మార్క్ చేసేయండి అది వచ్చేసి మనకి లూజుకి కొద్దిగా అనమాట డాట్ డాట్ వస్తుంది కదా డాట్ కోసం ఇప్పుడైతే ఈ విధంగా అయితే వచ్చింది కదా ఇంత టైం అయితే మనకి మార్కింగ్ అయితే బెర్రగా కనిపిస్తుంది ఎందుకంటే వైట్ పేపర్ కదా వైట్ పేపర్లో మార్కింగ్ అంత నీట్గా అయితే కనిపించట్లేదు ఇప్పుడు వచ్చేసి ఆ షోల్డర్ నుండి ఈ షోల్డర్ వరకు అలా పట్టుకుంటే మధ్యలో మనం రౌండ్ మధ్యలో మనకి సగానికి అని గుర్తుకొచ్చేసి ఒక మార్క్ అయితే చేసుకోండి అలా చేసుకున్న తర్వాత ఇంకొకసారి రౌండ్ అయితే మనము చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఒకసారి చూసాం కదా అలానే పెట్టే పెట్టేద్దాము అనుకుంటే అది తక్కువైనా అవ్వచ్చు ఎక్కువైనా అవ్వచ్చు లేదు ఎక్కువ అయితే మనకు భుజాలు జారిపోవచ్చు ఒకసారి మీరు కట్ చేసి కుట్టాక భుజాలు జారుతుందంటే రెండోసారి మీరు కుట్టడానికి భయపడతారు చాలా మంది ఒక బ్లౌజ్ చెడిపోయింది అంటే రెండోసారి మరి అంత ధైర్యం చేయలేరు కాబట్టి ఇక్కడ ఇంకొకటి ఒకటే రెండు సార్లు మనం రౌండ్ అయితే చెక్ చేసుకుందాం రౌండ్ చుట్టుపక్కల మనమైతే అయితే ఒక్క పావించు అయితే మార్క్ చేసుకున్నాం ఎందుకు అంటే మన కుట్లోకి బ్లౌజులో ఎల్లుంటుంది కదా మన పేపర్ కటింగ్లో ఇంకా కుట్లు ఉండవు కదా అందుకని చెప్పేసి ఒక పావించు దూరంలో మార్క్ చేసుకున్న మార్క్ మీద ఈ విధంగా ఆ రౌండ్ సెంటర్ నుండి అలా తీయండి తీస్తే మనకి ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ మనం అయితే ఇంకా తక్కువ వచ్చింది రౌండ్లో తక్కువ వచ్చింది అది ఎందుకు తక్కువ వచ్చింది మనమైతే ఇప్పుడు చూద్దాము మనకి వెడల్పులో వచ్చేసి మనకి ఇక్కడైతే మనము తక్కువ వచ్చింది ఎందుకు తక్కువ వచ్చింది అంటే వెడల్పు కొద్దిగా పెంచుకోవాలి మన బ్లౌజ్ పొడవు అయితే చూసుకునము పొడవులో తక్కువ ఏమీ పెట్టలేదు మనము రిమైనింగ్ లెంత్ చూసుకునము దాంట్లో కూడా మనం తక్కువ పెట్టలేదు కానీ మరి ఎలా తగ్గింది అంటే వెడల్పులో మనం తగ్గించేశామో అని ఒక గుర్తు అనమాట అయితే ఇప్పుడు ఆ వెడల్పు సరిచేయాలి అంటే మనం ఏం చేయాలి మనము అన్ని కొలతలు మార్చాలి ఎందుకంటే అన్ని కొలతలు మార్చేటప్పుడు మనం అన్ని మళ్ళీ గీతలు గీతలు తీసుకుండేటప్పుడు మనకు కన్ఫ్యూజ్ ఉంటుంది కదా క్లాతే కదా మనకి ఇంకా ఇక్కడ పేపరే కదా నేను పేపర్ కటింగ్ గురించే చెప్పాను క్లాత్ కటింగ్ గురించి నేను చెప్పలేదు ముందు పేపర్ కట్ చేసుకొని కరెక్ట్గా ఉంటే తర్వాత క్లాత్లోకి అయితే వెళ్ళొచ్చు కాబట్టి మనకు ఎంత అయితే సరిపోలేదో రౌండ్ విడతలో అంత వచ్చేసి నేను పేపర్ని ఫోల్డింగ్ కొద్దిగా మార్చేస్తున్నా ముందుకు తీసేసాను అలా తీసేటప్పుడు మనకు నెక్ రౌండ్ సరిపోతుంది బాడీ లూజ్లో ఇంకా కొద్దిగా లూజే వస్తుంది బాగుంటుంది ఇప్పుడు ఒక పావింశు పేపర్ని అలా ముందుకి ఇలా జరిపాను అలా రెండు డబుల్ పొర ఉంది కదా అలా జరిపేసి ఇప్పుడు కరెక్ట్గా అదే మెజర్లో మనం పావించు అయితే రౌండ్ చుట్టుపక్కల విడిచిపెట్టాము కదా ఆ పావించు లైన్ మీద మనము ఇదే విధంగా బ్లౌజ్ని లూజు విడిచిపెట్టకుండా బాగా సాగదీసేకుండా చూడండి ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సరిపోయిందనమాట మీకు కూడా ఇలాగ హెచ్చు తగ్గులు వస్తే ఏదైనా ఒక రిమార్క్ చేసామో అని గుర్తుపట్టినప్పుడే బ్లౌజ్ కటింగ్ నీట్గా వస్తుంది ఏదో చేసాం కదా వచ్చింది కదా చాలా మంది అయితే మామూలుగా ఆది బ్లౌజ్ కటింగ్లో కూడా చూపించడం అంతే కానీ రౌండ్స్ సరిపోయాయా లేదని క్లారిటీ ఇవ్వడం అయితే లేదు అలానే హోల్ లూజ్ కరెక్ట్గా ఉందా లేదని క్లారిటీ లేదు కానీ నా వీడియోలో ప్రతి ఒక్క కొలత కూడా మీకు క్లారిటీ ఉంటుంది ఒక్క పావించు కూడా మీకు వేస్టేజ్ అని అనేది రాదు ఎక్కువ రాదు తక్కువ రాదు అక్షరాల ఒక్క ఇసుక రేణువు కూడా రాదు అందుకే ఈ కటింగ్స్ని ఈ విధంగా ఫాలో అవ్వండి మీకు ఎక్కడ ఒక్క చిన్న మెజర్ కూడా రాదు చూసారా ఇప్పుడు నెక్ విడత మనకి సరిపోయింది ఒకవేళ షోల్డర్ జారుతుంది అంటే ఒక పావించు లోపలికైతే నేను తీసేస్తున్నాను అలా తీసుకోండి తర్వాత అది మనం పావించు లోపలికి పెట్టాం కదా షోల్డర్ మనకు ఎక్కువైపోతుంది కదా కొద్దిగా లోపలికి తీసుకోండి షోల్డర్ని కూడా సరిపోతుంది మనకిప్పుడు ఖర్చులోనూ అన్నిట్లోనూ సరిపోయింది కదా ఇంకా మీరు కావాలంటే రౌండ్ దగ్గర నుండి ఈ చివరి ఖర్చు వరకు కూడా ఇంకొకసారి మీరు చూసుకోవచ్చు చాలాసార్లు అయితే నేను ఆ కొలత కూడా చూపించాను రౌండ్ కరెక్ట్ సెంటర్ నుండి ఈ లాస్ట్ ఆర్మ్ హోల్ ఖర్చు వరకు ఇంకొకసారి చూసుకోండి అలా చూసుకున్నా సరిపోతుంది ఇప్పుడు మనము ఫస్ట్ అయితే లైన్ అయితే కొట్టుకున్నాం కదా రౌండ్ విడుతు ఆ విడత దగ్గర లైన్ నుంచే మనం కట్ చేసుకోవాలి ఇంకా పావించి ఎక్స్ట్రా మళ్ళీ బయటికి మనం మనం మార్క్ చేసాం కదా ఆ లైన్ అది కుట్లు లైన్ అనమాట మనం కటింగ్ లైన్ కాదు కాబట్టి దానికి దీనికి తేడా తెలుసుకోండి అలా తెలుసుకున్నాక పీస్ని కట్ చేసేసేయండి ఇలా కట్ చేసాక కూడా మనకి ఒక్కొక్క దగ్గర వచ్చేసి క్రాసులు కూడా వస్తాయి ఆ క్రాసులు తీసుకుంటేనే బ్లౌజ్ కటింగ్ నీట్గా ఉంటుంది ఈ విధంగా చేసాక చూడండి ఇక్కడ కొద్దిగా క్రాస్ లాగా ఉంది ఆ క్రాస్ అయితే తీసేసుకుందాం చూడండి ఇక్కడ కొద్దిగా క్రాస్ ఉంది ఆ క్రాస్ అయితే తీసేసుకుందాం అలా క్రాసులు తీసుకునేటప్పుడే బ్లౌజు హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకి క్రాసులు లూజులు ఇలాంటి వల్ల చూసుకోవాలి అయితే మనము ఇలా ఆది మెజర్మెంట్ తీసుకునేటప్పుడు చూడండి ఇక్కడ షోల్డర్ జారిపోకుండా కొద్దిగా అలా కట్ చేసుకోండి జస్ట్ కొద్దిగా అలా కట్ చేసుకుంటే సరిపోతుంది అయితే అది మెజర్మెంట్ మనం తీసుకుండేటప్పుడు మనం కుట్టేక ఏమైనా లూజులు టైట్లు అలాంటివి ఉంటే మనం ఎలా సరిదిద్దుకోవాలి అని నేను స్టిచ్చింగ్ వీడియోలో అయితే చెప్తాను ఈ విధంగా ఇంకొక పేపర్ అయితే తీసుకొని నేను ఒక్క పేపర్ సింగిల్గా వేసుకుంటున్నాను ఎందుకంటే మనకిది పెద్ద సైజు అనమాట ఇది ఏ సైజు అంటే నలభై నాలుగు సైజు కాబట్టి మనకి డబల్ పేపర్ అయితే సరిపోవట్లేదు కాబట్టి డబల్ లెక్క అయితే సరిపోవట్లేదు సింగిల్గా పెట్టి క్రాస్గా పెట్టాను అలా క్రాస్గా పెట్టేసి పేపర్ చుట్టుపక్కల మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను అలా మార్క్ చేసుకున్నాక ఈ పేపర్ని తీసి మనం దాన్ని ఎలా కొలతలు చేసుకోవాలి మనకి ఫ్రంట్ సైడ్ ఖర్చులు ఎక్కువ ఉంటాయి కదా డాట్స్ కోసం కాబట్టి ఎక్కువ తీసుకోవాలి చాలామంది వచ్చేసి బ్యాక్ సైడ్ ఎలా కట్ చేసి ఫ్రంట్ సైడ్కి ఇదే విధంగా పెట్టేసి కట్ అనమాట లూజుల్లో పెంచరు ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఖర్చు అయితే ఎక్కువ పడుతుంది డాట్స్ కోసం కాబట్టి ఖచ్చితంగా బ్యాక్ సైడ్ కంటే ఫ్రంట్ సైడ్ ఇంకా కొద్దిగా మనకి కనీసం ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఎక్కువ అయితే వస్తుంది అలా మనము ఎక్కువ పెట్టుకొని చేసుకోవాలి మనమైతే సేమ్ బ్యాక్ సైడ్ ఉన్న పేపర్ అంతా మనం పెట్టాం కదా అయితే ఇప్పుడు వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ వచ్చేసి కరెక్ట్గా తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి చూడండి మనకి బ్యాక్ సైడ్ కట్టే ఒకటిని పావు కదా రౌండ్ తీసాము ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే ఒక ఇంచే తీసుకోవాలి కాబట్టి ఎల్ షేప్ అయితే కొట్టుకుందాం అయితే మన ఫస్ట్ ఛానల్లో వచ్చేసి నేను ఒక వన్ ఇయర్ బ్యాక్నే మన బ్యాక్ సైడ్ ఎంత ఉంటుందో అంతేకాదు ఇంకా ఎక్కువ మనం పెట్టాలి ఆది బ్లౌజు ఎలా ఉంటుందో అంతకంటే ఇంకా బాగా మనం కొలతలు తీసుకొని బాగా ఆ మిస్టేక్ని కవర్ చేయాలంటే ఎలా మనం కటింగ్ చేసుకోవాలనే వీడియో కూడా నేను పెట్టాను ఒక వన్ ఇయర్ బ్యాక్ ఇంతవరకు ఎవరు అలాంటి వీడియో అయితే చేయలేదు అని నేను అనుకుంటున్నాను ఈ మధ్యలో చేస్తున్నారు ఇప్పుడు కూడా మన వీడియోలో పెట్టాకనే అందరు కానీ అంతకుముందు అయితే ఎవరు బ్యాక్ సైడ్ ఎంతైతే ఉంటుందో ఫ్రంట్ సైడ్ అంతనే తీస్తున్నారు మన వీడియోస్ చూడండి ప్రతి ఒక్క వీడియో కూడా మనం ఎక్కువే పెడుతున్నాం అనమాట మన ఫస్ట్ ఛానల్లో కూడా అలానే కటింగ్ ఉంది అది మనకి మాస్టర్ కటింగ్ అనమాట బొటిక్లోను మాస్టర్స్ అలా కట్ చేస్తారు అయితే ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ సైడ్ కంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసి టూ ఇంచ్ అయితే అక్కడ మార్క్ చేసి లైన్ అయితే తీసుకున్నాం ఫ్రంట్ సైడ్కి బ్యాక్ సైడ్కి మనకి అలా వేరియేషన్ కోసం ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఇక్కడైతే షోల్డర్ కుట్టు ఉంటుంది కదా షోల్డర్లోకి కొద్ది ఖర్చు అయితే విడిచిపెట్టండి షోల్డర్ కుట్టుల్లోకి అలా విడిచిపెట్టిన తర్వాత షోల్డర్ కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టుని ఆ మార్క్ దగ్గర పెట్టండి అలా మార్క్ దగ్గర పెట్టేసి ఇప్పుడు మనం రౌండ్ అయితే తీసేసుకుందాం నేను ఆ లైన్కి ఇంకా పావుించు అయితే విడిచిపెడుతున్నానో చూడండి ఎందుకంటే మన కుట్టుల్లోకి కూడా కావాలి కదా అలా మనము చూసుకోవాలి కుట్టుల్లోకి అలా చూసుకొని ఆ చివర మనకి ఉక్కు పట్టి దగ్గర ఒక మార్క్ చేసుకోండి తర్వాత మనము ఎల్ షేప్ అయితే తీసుకోవాలి చూడండి అలా మార్క్ చేసేటప్పుడు అచ్చంగా మనకి బ్లౌజ్ అయితే రౌండ్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి అలా చూడండి మనకి అటు ఇటు ఒక ఎల్ షేప్ అయితే తీసేసేయండి అలా ఎల్ షేపులు తీసేటప్పుడు అక్కడ సంక దగ్గర కానీ షోల్డర్ దగ్గర కానీ సమానంగా ఉండేటట్టు చూసుకోండి మన దృష్టిలో అన్ని కటింగ్లోనే కాదు మన కన్ను చూపుల్లో కూడా ప్రతి కొలత ఎక్కువ తక్కువ అని మనకి తెలిసిపోవాలి అంటే ఏమంటారు కను చూపుల్లో కూడా తెలిసిపోవాలి అలా తెలిస్తేనే మనకి పెర్ఫెక్ట్గా కటింగ్ వచ్చేటట్టు సమయానికి కొద్దిగా కొలత వేరే అయ్యింది పైన షోల్డర్ దగ్గర తక్కువ ఉంది కింద అక్కడ ఆర్మహోల్ దగ్గర ఎక్కువ ఉంది అంటే మనకి ముడతలు వచ్చేస్తాయి అన్నమాట కాబట్టి పైన కింద సమానంగా ఉండేటట్టు ఇంకా తక్కువ ఉండేటట్టు చూసుకోండి మనం రౌండ్ అయితే ఆ విధంగా అయితే తీసుకోనము దానికి ఒకసారి అయితే కొలుసుకుందాము ఒక్క పావించు అయితే అలా విడిచిపెడుతున్నాను చూడండి అలా విడిచిపెట్టి ఇప్పుడు వచ్చేసి ఇలా కొలుసుకోండి అలా కొలుసుకుంటే మనకి ఇంకా అక్కడ ఒక చూడండి ఒక హాఫ్ ఇంచు మందం అయితే ఎక్కువే ఉంది ఒక హాఫ్ ఇంచు ఇంచు అలా ఎక్కువే ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే పుట్టుల్లోకి వెళ్తుంది కాబట్టి మనం కొద్దిగా ఎక్కువ ఉంటేనే మనకు కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది నీట్గా అయితే వస్తుంది అనమాట కొద్దిగా సరిపోతుంది సరిపోదు అన్నట్టుగా మనం తీసుకుంటే మనకి ఇంకా తక్కువైపోయి ఒక వి షేప్ లాగా నెక్క రౌండ్ అయితే వస్తుంది ఒకవేళ భుజాలు జారుతాయేమో అని మీకు డౌట్ ఉంటే అస్సలు జారుతాయంటే అది మనం షోల్డర్లో క్రాస్ తీసుకోవాలి కానీ నెక్క రెండు మాత్రం తగ్గించకూడదు సరేనా ఇప్పుడు ఉక్కు పట్టి ఉక్కు పట్టి విషయానికి వచ్చేసరికి మామూలుగా కుట్ల వరకు అయితే కొలుస్తాం కదా మనం ఇక్కడ వచ్చేసి నాలుగో ఉక్కు వరకు తీసుకుంటే సరిపోతుంది అందులో మనకు ఖర్చు అయితే వచ్చేస్తుంది ఒక వన్ ఇంచ్ వరకు కరెక్ట్గా సెంటర్లో వచ్చేసి ఒక హాఫ్ ఇంచు నేను కిందకి తీసాను ఇప్పుడు ఖర్చు వైపు ఒక హాఫ్ ఇంచు పైకి తీసాను ఇలా తీసుకున్నాక ఇప్పుడు ఆకారంలో ఇలా రౌండ్ అయితే కొట్టేసేయండి అయితే మొన్న ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు ఏ కింద మనకి షోల్డర్ తిన్నగా ఒక హాఫ్ ఇంచ్ కిందకి దించమనరు కదా డాట్ కోసం అనేసి ఏదో కామెంట్ చేశారు నాకు బాగా అర్థమైతే కాలేదు అలా చేయడం వల్ల ఒక హాఫ్ ఇంచ్ కిందకి తీయడం వల్ల కప్పు పైకి రాకుండా కుట్టుల్లోకి క్లాత్ అయితే సరిపోతుంది తర్వాత ఫిట్టింగ్ బాగుంటుంది చాలా చాలా దానివల్ల అయితే చాలా బెనిఫిట్స్ అయితే మనకు ఉన్నాయి ఒక హాఫ్ ఇంచ్ ఇంకా బ్రెస్ట్ సైజ్ ఎక్కువగా ఉందంటే వన్ ఇంచ్ కూడా దించండి దానివల్ల మీకు బ్లౌజ్ చెడిపోయే అవకాశం అయితే అస్సలు ఉండదు ఇంకా ఫిట్టింగ్ అయితే బాగుంటుంది అనమాట అలా చూసుకోండి ఒకవేళ మీరు ఆ సిస్టర్ వచ్చేసి డాట్ కోసం ఒకవేళ డాట్ ఎక్కడ పెట్టాలి అనే డౌట్కి ఏమైనా కామెంట్ చేశారేమో మనకి షోల్డర్కి తిన్నగా నేను డాట్స్ అయితే లాస్ట్కి నేను డాట్స్ మార్కింగ్ చేస్తాను ఆ వీడియోలు అయితే అయితే చూడండి చూస్తే మీకు లాస్ట్ వరకు మీరు చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు హోల్ రౌండ్ని ఈ విధంగా ఫ్రంట్ సైడ్ అయితే నేను కొలుసుకుంటాను అని చూడండి అయితే మనకి సీదాలో కొలిసేటప్పుడు మనకి క్లాత్ తక్కువగా ఉంటుంది కదా మళ్ళీ ముడతలు అలా ఉంది కదా మీ క్లారిటీ అయితే ఇవ్వలేకపోతున్నాను కాబట్టి ఇక్కడ నేను ఉల్టా చేసి కొలుస్తున్నాను చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టుల్లోకి చూడండి షోల్డర్ మొత్తము ఇదే విధంగా షోల్డర్ దగ్గర నుండి ఆర్మ్ హోల్ దాకా చూడండి కరెక్ట్గా ఎంత కరెక్ట్ వచ్చిందంటే అంత కరెక్ట్ అయితే వచ్చింది కాబట్టి ఇక్కడ మార్క్ చేసుకోండి చేసుకుంటే కరెక్ట్గా అక్కడ ఒక వన్ ఇంచ్ మంది అంటే టూ ఫింగర్స్ అంతా ఎక్కువ ఉందనమాట అలా ఎక్కువ రావాలి మన ఆది బ్లౌజు కంటే ఎక్కువ రావాలి వస్తేనే మనకు సంఖ దగ్గర డాట్స్ కోసం క్లాత్ ఉన్నట్టు సరేనా షోల్డర్ దగ్గర కుట్టుల్లోకి వెళ్ళినట్టు ఇప్పుడు ఈ విధంగా ఫస్ట్ ఉక్కు నుండి లాస్ట్ ఖర్చు వరకు ఈ విధంగా కొలవండి కరెక్ట్గా అక్కడికే వచ్చింది మన ఆర్మహోల్ డాట్ ఎక్కడికి వచ్చిందో ఇది కూడా అక్కడికే వచ్చింది అంటే మన అక్కడ కూడా మనకు వన్ ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు అలా ఉండేటప్పుడే మనకు సంఖ కింద డాట్స్ అవన్నిటికి లూజులకి సరిపోతుంది ఇప్పుడు లాస్ట్ క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ దగ్గర ఉక్కు పట్టి దగ్గర నుండి అక్కడి వరకు మార్క్ చేయండి చూడండి ఖర్చుతో కలిపి నేనైతే మార్క్ చేస్తున్నాను మనకి బ్లౌజ్లో ఖర్చు ఉంది కదా ఆ ఖర్చుతో పాటు అలా చేశాక మనం డాట్ చూసుకోవాలి డాట్ వన్ ఇంచు ఉందా ఒకటి పా ఉందా ఒకటి ఉందా అని అంటే చిన్న సైజు మీడియం సైజు పెద్ద సైజు అలా సైజులు బట్టి అనమాట ఇప్పుడు వచ్చేసి ఇది పెద్ద సైజు కదా ఫార్టీ కదా మనకి ఇక్కడ నాలుగు ఫింగర్స్ అంట అంతే త్రీ ఇంచెస్ మ్యాక్సిమం త్రీ ఇంచెస్ అయితే మనకు ఖర్చు వస్తుంది అనమాట అంటే మనకి డాట్ ఎంత వస్తుంది ఒకటిన పావు ఒకటిన పావు లేదంటే ఒకటిన్నర అలా మనం తీసుకుంటే మనకి త్రీ ఇంచెస్ అయితే అలా వచ్చేటట్టు చూసుకోండి ఇంకొద్దిగా ఎక్కువే ఉండని మన కుట్టుల్లోకి ఎక్స్ట్రా ఉన్నాక కట్ చేయొచ్చు కానీ తక్కువ మాత్రం పెట్టకూడదు ఇప్పుడు ఈ లాస్ట్ది కూడా ఆ విధంగా సంఖ భాగంలో కింద లెంత్ కూడా చూసుకోండి మన బ్లౌజ్లో ఎంత ఉందో దానికి కొద్దిగా ఇంకెక్కువే ఉండేటట్టు ఈ లెంత్ కూడా చూసుకోండి ప్రతి ఒక్క కొలతలో కూడా ఒక్క రవ్వ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవడంలో బ్లౌజ్ చెడిపోదు కానీ తక్కువైతే చెడిపోతుంది అది ఒకసారి మీరు అబ్జర్వ్ అయితే చేసుకోండి అలా చేసుకుంటే మనకి బ్యాక్ సైడ్ ఎంత వచ్చిందో ఫ్రంట్ సైడ్ అంతే ఇక్కడైతే వచ్చింది ఎందుకు అంటే బ్యాక్ సైడ్ కంటే మనకు ఎక్కువ రావాలి యాక్చువల్గా కానీ ఇది ఆది బ్లౌజ్ కదా ఆది బ్లౌజు ఎలా ఉంటే అలానే వస్తుంది ఆది బ్లౌజులకి మ్యాక్సిమమ్ బ్యాక్ సైడ్ ఎక్కువ ఫ్రంట్ సైడ్ తక్కువ మనకి ఉక్కు పట్టీకి కాజా పట్టీకి ఒక త్రీ ఫింగర్స్ ఫోర్ ఫింగర్స్ అంత గ్యాప్ అయితే ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్ వల్ల మనకి సమానంగానే వచ్చిందనమాట మనకి బాడీ మెజర్మెంట్స్ అయ్యేసరికి బాడీ మెజర్మెంట్స్లో మనకి ఎక్కువ వస్తుంది కంపల్సరిగా ఎక్కువ వస్తుంది ఆ విధంగా మనము తీసుకుంటే సరిపోతుంది టేప్ మెజర్మెంట్లో కూడా ఒక హాఫ్ ఇంచు అలా ఎక్కువ వస్తుంది బాడీ మెజర్మెంట్స్లో ఒక వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ వస్తుంది కానీ ఆది మెజర్మెంట్లో మనకి ఎంత ఉంటే అంతే వస్తుంది బ్యాక్ సైడ్ ఎంత ఉంటే అంతే వస్తుంది ఫ్రంట్ సైడ్ ఎంత ఉంటే అంతే వస్తుంది ఎక్స్ట్రాలైతే అయితే ఏమీ లేవు మనకి ఎక్కడైనా ఖర్చులకు కావాలంటే మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి అంతే సరైన ఈ పీస్ని అయితే మనం కట్ చేసుకుందాం మీరు కట్ చేసేటప్పుడు మీరు అయితే అబ్జర్వ్ చేయండి మనకి బాడీ మెజర్మెంట్స్లో కానీ టేప్ మెజర్మెంట్స్లో కానీ కటింగ్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా అక్షరాల మనకి ఆది మెజర్మెంట్లో కూడా నేను కటింగ్ అయితే చూపించాను బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చాలా పర్ఫెక్ట్గా అయితే మనకి వచ్చింది ఇలా మీరు ఒక్క పేపర్ కట్ చేసి పెట్టుకుంటే ఐదే ఐదు నిమిషాల్లో బ్లౌజ్ అయితే మీరు కట్ చేసుకోగలరు ఇది అంటే మీరు ప్రతిసారి ఇక్కడ నేనైతే ఖర్చుకు విడిచిపెడుతున్నాను ఒక త్రీ ఫింగర్స్ అంతా మనకు బ్లౌజ్ ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు ప్రతిసారి మీరు బ్లౌజ్ కటింగ్లో ఆది బ్లౌజ్ తీసుకొని మెజర్మెంట్ చేసేది కరెక్టా ఇది రాంగా ఇది తక్కువ ఇది ఎక్కువ ఇలా కన్ఫ్యూజ్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా అలా కాకుండా మనకి ఈ పేపర్ పెట్టేస్తే ఐదే ఐదు నిమిషాల్లో కరెక్ట్గా మనకైతే అయిపోతుంది అయితే చాలామంది ఈ టిప్స్ అయితే యూజ్ చేస్తారు చాలామంది బిగినర్స్ అయితే యూజ్ చేస్తారు కానీ ఇంకా మంచి కొలతలతో మనం ఉంచుకుంటే ఇంకా బ్లౌజ్ అయితే బాగుంటుంది ఇక్కడ ఉక్కు పట్టి కాజా అయితే చూస్తున్నాను ఫ్రంట్ సైడ్ మనకి ఎంత అయితే వెడల్ అంతకంటే ఒక వన్ నుంచి అయితే తగ్గించుకోండి ఇక్కడ వచ్చేసరికి మనకి చూడండి ఇటు ఉక్కు పట్టి ఎంత అయితే ఉందో అంతకి కరెక్ట్ కుట్లు వరకు అయితే మార్క్ చేశాను ఇటు కూడా కరెక్ట్ కుట్లు వరకు అయితే ఖర్చు సైడ్ కూడా మార్క్ చేశాను మధ్యలో కూడా కొద్దిగా తక్కువ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మధ్యలో కూడా సేమ్ అక్కడ ఎంత ఉందో బ్లౌజులో అదే విధంగా మార్క్ చేశాను ఇక్కడైతే మనము అటు సైడ్ ఇటు సైడ్ అయితే కోన్ షేప్ అయితే వచ్చింది ఎందుకు అంటే బ్లౌజ్లో మనము ఖర్చు సైడ్ ఏమంటే కొద్దిగా ఒక ఇంచు ఒక హాఫ్ ఇంచ్ మీదకి తీసాం కదా ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ మీదకు ఉండేటట్టు చూసుకోండి మనకి ఇక్కడ కుట్టలోకి అయితే క్లాత్ కావాలి కదా ఖర్చులోకి పైన కింద కావాలి కాబట్టి మనము చూపుడు వేలు ఒక ఫస్ట్ లైన్ ఉంటుంది కదా ఆ లైన్ అంతా ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకోండి అలా కట్ చేసుకుంటే మనకు కొద్దిగా ఎక్కువ అయితే వస్తుంది ఈ విధంగా పేపర్ని కట్ చేసుకుంటే సరిపోతుంది సేఫ్ బెల్ట్ అయితే చాలా నీట్గా అయితే ఉంటుంది అనమాట ఇలా ఒక్క పేపర్ అయితే సరిపోతుంది చూసారా ఇప్పుడు వచ్చేసి మీకు ఇంకా కుట్టుల్లోకి అది సరిపోవట్లేదంటే కొద్దిగా ఎక్కువే తీసుకోండి లేదు అంటే సరిపోతుంది మ్యాక్సిమం అంటే కిందకొక కొద్దిగా అంటే జస్ట్ కుట్టుల్లోకి అయినట్టు పైన కుట్టుల్లోకి అయినట్టు అయితే ఇది సరిపోతుంది లేదు అంటే కొద్దిగా ఎక్కువ చేసుకోవాలి ఇటువైపు అటువైపు మనం ఎప్పుడు ప్రతిసారి క్రాస్ బెల్ట్లో తీస్తాం కదా క్రాసులు ఈ క్రాసులు తీసుకోవడం వల్ల ఏమంటే ఉక్కుపట్టి సమానంగా వస్తుంది ఉక్కుపట్టి కాషాపట్టి పట్టి మనకి ఏమైనా కొద్దిగా వంకరగా వస్తుంటుంది కదా బిగినర్స్కి చాలామందికి ఉలువకాయ ఉంపులో వస్తుంది కాబట్టి అలా వంకర్ లేకుండా స్ట్రైట్గా వస్తుంది ఖర్చు వైపు కూడా స్ట్రైట్గా నీట్గా అయితే ఉంటుంది ఈ విధంగా అయితే మీరు దీన్ని చేసుకోండి ఇప్పుడైతే మనము డాట్స్ పెడదాం అలానే హ్యాండ్స్ కూడా తీసుకుందాం హ్యాండ్స్ తీసుకునేటప్పుడు చూడండి పేపర్ని ఫోల్డ్ చేశాను నేను సింగిల్ హ్యాండ్ ఇక్కడ చూపిస్తున్నాను ఫోల్డింగ్ బ్లౌజ్ ఫోల్డింగ్ అలానే అంటే బ్లౌజ్ హ్యాండ్ ఫోల్డింగ్ అలానే పేపర్ ఫోల్డింగ్ ఒకే సైడ్ ఉండేటట్టు చూడండి మన వైపు అయితే ఫోల్డింగ్ ఉంది బయట వైపు ఓపెన్ ఉంది ఇప్పుడు వచ్చేసి దీనికి ఈ హ్యాండ్ పొడవుకి మనం ఖర్చు తీసుకోవాలి కదా ఖర్చు తీసుకునేటప్పుడు వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ మనము తీసుకుంటాం ఇది వచ్చేసి పేపర్ కదా నేను అందాజుగా వన్ ఇంచ్ వరకు అయితే తీసుకుంటున్నాను అంటే మన చూపుడు వేల్లో ఫస్ట్ లైన్ కంటే కొద్ది ఎక్కువ ఎందుకంటే పేపర్ కదా ఒక ఒకటి లేదంటే అలా తీసుకుంటే సరిపోతుంది హెమ్మింగ్ బ్లౌజ్ అయితే మీరు కొద్దిగా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది లోడింగ్ బ్లౌజ్ అయితే తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది సేమ్ హ్యాండ్ లూజ్ అయితే తీసుకొని మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ ఒక త్రీ ఫింగర్స్ అయితే నేను ఖర్చు ఉపచ్చి పెడుతున్నాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పడవ హ్యాండ్ పడవ వచ్చేసి ఈ విధంగా కరెక్ట్గా చేసుకొని కుట్లు వరకు మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకు అంటే కిందకే మనము రెండు కుట్లకు తగ్గట్టు పెట్టేసామన్నమాట పైనకి కిందకి ఖర్చు మనము కిందే పెట్టేసాం పైన మళ్ళీ విడిచిపెట్టడము కన్ఫ్యూజ్ అవ్వడము అలాంటివైతే అయితే ఏమి ఇవ్వద్దు సరేనా ఈ విధంగా కరెక్ట్గా మనకి శంఖ దగ్గర లూజు కొలిసేటప్పుడు ఏమైనా లూజ్ లేకుండా స్ట్రైట్గా కరెక్ట్గా లాగండి ఇక్కడ వచ్చేసే శంఖ దగ్గర నాలుగు వేలు అయితే నేను పెడుతున్నాను ఖర్చుకి ఎందుకు అంటే చాలామంది బిగినర్స్ సంఖ దగ్గర ఖర్చు సరిపోవట్లేదు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఖర్చు ఎక్కువ అయిపోతుంది శంఖ దగ్గర హ్యాండ్ ఖర్చు సరిపోవట్లేదు అనేసి అయితే అంటూ కాబట్టి మనకి హ్యాండ్కి ఎక్కువ చూడండి మనము మామూలుగా టేప్ మెజర్మెంట్స్లో ఏ విధంగా అయితే తీస్తామో లైన్స్ అదే విధంగా నేను లైన్స్ తీసాను ఒకటి పొడవుకు సంబంధించింది ఒకటి లూజుకు సంబంధించింది ఇలా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఖర్చులు అయితే ఈ విధంగా ఇది వచ్చేసి ఖర్చు మార్క్ కదా ఖర్చు మార్క్ని ఇది లూజులు కదా లూజులు మార్క్ని చేసుకోండి మనకి ఈ ఖర్చు ఒకేలాగా ఉండాలి కానీ లూజ్ మాత్రం ఆర్మహాల్లో కొద్దిగా ఎక్కువ పెట్టాము అక్కడ షోల్డర్ దగ్గర ఒక రెండేళ్ళు విడుత అంటే ఒక టూ ఫింగర్స్ పెట్టే అంతకి మార్క్ చేయండి రౌండ్ తీయడానికి మనకి వీలుగా అయితే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా మీరు రౌండ్ తీయడానికి కన్ఫ్యూజ్ అయితే ఆ లెంత్లో మిడిల్లో ఒక డాట్ అయితే అలా పెట్టేసేయండి మీ అలా మిడిల్లో పెట్టేస్తే ఆ ఫస్ట్ మనము రెండు వేలు విడిచిపెట్టి ఒక డాట్ పెట్టాం కదా అక్కడ నుండి స్టార్ట్ చేసి ఈ డాట్ని కవర్ చేసుకుంటూ ఈ ఖర్చు వరకు వచ్చేసేయండి ఇలాంటి రౌండ్స్ మీకు రావాలంటే కొద్దిగా ప్రాక్టీస్ అయితే చేసుకోవాలి ఒకవేళ మీరు బిగినర్ అయితే స్టార్టింగ్ బ్లౌజే ఇది అనుకుంటే స్టార్టింగ్ కటింగే ఇది అనుకుంటే కనీసం వన్ వీక్ అయినా పేపర్ కటింగ్ అయితే చేయండి మన వీడియోస్లో పేపర్ కటింగ్ వీడియోస్ బోల్డ్ అని ఉన్నాయి టైరింగ్ ఎట్ హోమ్ అనే వీడియోస్ కూడా ఉన్నాయి అవి ఇంట్లో నేర్పించేటప్పుడు లైవ్లో అలా తీసేవి అలా ఎక్కడ చిన్న మిస్టేక్ లేకుండా అంటే బిగినర్స్ ఎలా కటింగ్ని నేర్పించాలో అలా ఎలా నేర్చుకుంటారో ఆ వీడియోస్ అయితే ఉన్నాయి మనం ఫ్రంట్ సైడ్ అయితే ఒక అలా ఒక హాఫ్ ఇంచ్ అయితే లోత్ తీస్తాం కదా లేదా అంటే చూపుడు వేలో ఫస్ట్ వేనకంటే కొద్దిగా తక్కువ అలా మీరైతే తీసుకొని అక్కడైతే మార్క్ చేసేసేయండి ఇలా మీరు లైన్ కొట్టేస్తే మనకి లూజుల్లోనూ పొడవుల్లోనూ అలానే వెడల్పుల్లోనూ ప్రతి ఒక్క దగ్గర కూడా మనకి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి మనకి అచ్చం మనకి టేప్ మెజర్మెంట్ ఏ విధంగా అయితే ఉంటుందో బాడీ మెజర్మెంట్స్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనకి ఇక్కడ ఆది బ్లౌజ్ మెజర్మెంట్ కూడా చాలా నీట్గా అయితే తీసి అయితే చూపించాను అయితే ఒక బిగినర్ వచ్చేసి పొడవులోనూ అలానే హోల్ లూజ్లోనూ కొద్దిగా డౌట్గా ఉంది అన్నారు అయితే టేప్ మెజర్మెంట్లో ఈసారి అయితే క్లారిటీ అయితే ఇస్తాను ఆది మెజర్మెంట్ కంటే టేప్ మెజర్మెంట్ క్లారిటీలో చాలా బాగుంటుంది బాడీ మెజర్మెంట్స్లో కానీ టేప్ మెజర్మెంట్లో కానీ అందులో అయితే నేను క్లారిటీ ఇస్తాను సరేనా ఇప్పుడు ఆది మెజర్మెంట్లో ఖచ్చితంగా అయితే నేను క్లారిటీ అయితే ఇవ్వలేను మన ఆది బ్లౌజ్ ఎలా ఉంటే అలా చేయాల్సిందే అందుకే కరెక్ట్గా ఫిట్టింగ్ బ్లౌజ్ తీసుకోండి అని నేనైతే చెప్తాను దాంట్లో మార్చాల్సింది ఏమీ లేదు కానీ మనం టేప్ మెజర్మెంట్లో బాడీ మెజర్మెంట్స్ని మార్చుకోవచ్చు అనమాట ఒకటికి రెండింతలు మనకి ఎలా కావాల్సి ఇంకా ఫీషియల్గా ఇంకా రకరకాలుగా అయితే మనం మార్చుకొని మంచి మంచి కొలతలు అయితే తీసేసుకోవచ్చు ఇక్కడ ఖర్చుల కోసం చిన్నగా కట్ అయితే పెడుతున్నాను మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ డాట్స్ అయితే వేయాలి కదా డాట్స్ కోసం అయితే చూడండి ఈ విధంగా చూసుకోండి మనకి ఇక్కడ ఖర్చు వరకు అలా చూసుకుంటే ఈ విధంగా మార్క్ చేసుకోండి డాట్ ఎంత ఉందా అనేసి అలా చూసుకున్నాక పొడవు ఆది బ్లౌజ్లో ఎంత పొడవు ఉంటుందో అంతే పొడవు అయితే పెట్టేసేయండి వెడల్పులో అయితే మనం కొద్దిగా అక్కడ గ్యాప్ అయితే ఇచ్చాం కదా మనం డాట్ కోసము ఒక చూపుడు వేళ్ళు ఫస్ట్ లైన్ అంత అయితే మనకి డాట్ అయితే రావాలి అటు కొద్దిగా ఇటు కొద్దిగా పెట్టండి చూడండి అక్కడ మనం కొద్దిగా ఉంచాం కాబట్టి చిన్న చిన్న డాట్స్ ఏమైనా అయితే వస్తాయన్నమాట చిన్న డాట్స్ వేసుకుంటే బెటర్ మనకి బ్రష్ సైజ్ ఎక్కువగా ఉందంటే డాట్ సైజు కొద్దిగా పెరగాలి లేదు బ్రష్ సైజ్ తక్కువగా ఉందంటే డాట్ నార్మల్గా వేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా అక్కడ మనకి కట్ల అలా పెట్టుకున్నామంటే మనకి ఖర్చు పాయింట్ అని గుర్తొస్తుంది సరేనా ఈ సైజు వచ్చేసి ఈ బ్లౌజ్ సైజు వచ్చేసి మామూలుగా టేప్ మెజర్మెంట్లో అయితే మనకి నడుము రోజు అయితే నలభై ఇంచులయితే వస్తుంది బాడీ లూజ్ వచ్చేసరికి నలభై నాలుగు మిడిల్ బ్రష్ లూజు నలభై ఎనిమిది ఈ సైజుల్లో మీరు ఉంటే సేమ్ యాజ్ యాజ్టీజ్గా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇదే సైజులో టేప్ మెజర్మెంట్లో కూడా మన ఛానల్లో అయితే వీడియో అయితే ఉంది ఒకసారి అయితే చూడండి పెద్ద సైజు బ్లౌజులు ఇప్పుడు వచ్చేసి డాట్స్ అయితే మనం పెట్టుకోవాలి కదా డాట్స్ పెట్టేటప్పుడు ఫస్ట్ అయితే ఇక్కడ ఉక్కు పట్టే దగ్గర డాట్ కోసం జస్ట్ నేను క్లాత్ అయితే మంచిగా ఫోల్డ్ చేస్తాం పేపరే కాబట్టి మనకు అక్కడ నలిగిపోతుంది జస్ట్ నేను కొద్దిగా మార్క్ కోసం అయితే జస్ట్ ఫోల్డ్ చేశాను ఆ ఫోల్డ్ దగ్గరే మనం ఆది బ్లౌజ్ తీసుకొని ఎంతైతే మనకి డాట్ పొడవు ఉందో ఆ డాట్ పొడవు అయితే పెట్టేసాను మనకి ఉక్కు పట్టి దగ్గర అయితే అయిపోయింది కదా ఆ డాట్ పొడవు వెడల్పంటే మనం కొద్ది కొద్దిగా ఉంచుతాం కదా ఇప్పుడు ఈ డాట్ ఎలా అంటే చూడండి షోల్డర్ని సగానికి ఫోల్డ్ చేసి అలా జస్ట్ అయితే అలా ఫోల్డ్ చేశాను అలా చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా అలా చేసుకున్న తర్వాత అక్కడ వచ్చేసి డాట్ పొడవైతే అయితే మనము చూసుకోవాలి ఆది బ్లౌజ్లో ఎంత పొడవు ఉంటుందో అంత పొడవ అయితే చూసుకోండి ఆది బ్లౌజ్కి నాలుగు డాట్లు ఉంటే నాలుగు పెట్టండి మూడు అంటే మూడు పెట్టండి ఇక్కడ కూడా చాలాసార్లు ఎన్నో వీడియోస్లో అయితే చెప్పాను కదా ఇక్కడ షోల్డర్కి ఒక వన్ ఇంచ్ వదిలేసి ఆ ఉన్న విడతలో అంటే వెడల్పులో వచ్చేసి ఆ విధంగా మనం పెట్టేసి ఇక్కడ డాట్ పొడవు చూసుకుంటే సరిపోతుంది ఇలా డాట్లు పెట్టేస్తే అయిపోదు కొద్దిగా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఏంటి మనకు చూడడానికి అది కరెక్ట్గా ఉందా లేదని ఒకసారి మనం చూసుకుంటే కరెక్ట్గా ట్రయాంగిల్ షేప్లో ఉండేటట్టు అయితే చూసుకోండి ట్రయాంగిల్ షేప్లో ఉండేటట్టు అలా చూసుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ చూడండి దూరం దూరం అయితే ఉన్నాయి ప్రతి డాట్కి మనకి సేమ్ విడత అనేది అక్కడ రావాలన్నమాట రెండు ఇంచేలా రెండున్నారా మూడు ఇంచేలా అని ఒకవేళ మీకు సూదిగా కావాలి అంటే కోన్ షేప్లో కావాలి అంటే ఒక హాఫ్ ఇంచు ప్రతి డాట్కి హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు లోపలికి పెట్టండి పెడితే మీకు కోన్ షేప్లో అయితే వస్తుంది లేదు మాకు సూదిగా రావద్దు అంటే అక్కడ మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువ ఉండాలి అయితే మొన్న ఒక సిస్టర్ కూడా కామెంట్ చేశారు అక్కడ అలా తీసిన ఒక ట్రయాంగిల్ షేప్ తీసినా సరే నాకు బ్రెస్ట్ ఫ్లాట్గా వచ్చేస్తుంది అలా నిల్చున్నట్టు రావట్లేదు అంటే మీరు డాట్స్ పొడవ అనేది పెంచాలి సరేనా అక్కడ సమయానికి టేప్ మెజర్మెంట్లో ఒక రెండున్నర మనం పొడవు పెట్టామనుకోండి బుక్కు దగ్గర కానీ కింద కానీ ఒక ఇంచులు పెట్టండి ఒక హాఫ్ ఇంచుకు పెట్టండి అలా డాట్స్ వచ్చేసి పొడవు పెంచితే మనకి సూదిగా కోను లెక్క వస్తుంది కోనికల్ షేప్ అయితే వస్తుంది కాబట్టి ఈ విధంగా చూడండి ఇలా త్రీ డాట్స్ అయితే పెట్టాను ఫోర్త్ డాట్ కూడా మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు చాలా వీడియోస్లో అయితే చెప్పాను అయితే చూడండి ఇది ఏ మాత్రము మనము ఆది బ్లౌజ్తో కట్ చేసినట్టు ఏమైనా కనిపిస్తుందా మీకు సేమ్ టేప్ మెజర్మెంటు బాడీ మెజర్మెంటు పెట్టి కట్ చేస్తే ఏ విధంగా అయితే ఉంటుందో ప్రతి ఒక్క రౌండ్ కానీ ప్రతి ఒక్క దగ్గర కానీ అంత క్లారిటీ అయితే ఉంది వీడియో లెంగ్ ఎక్కువైనా సరే క్లారిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేనైతే స్లోగా చాలామంది అయితే ఫాస్ట్గా చెప్తున్నారు అని కామెంట్ చేస్తారు కాబట్టి చాలా స్లోగా వాయిస్ అయితే ఇచ్చాను ఈ విధంగా రౌండ్స్ కూడా మనం చూడండి రౌండ్ చుట్టుపక్కల ఒక్క పా అలా మనము విడిచిపెట్టయితే మనం ఆ విధంగా కూడా తీసుకోవచ్చు కానీ పేపర్ మొత్తం గబ్బు గబ్బుగా అవుతుందని చెప్పేసి నేనైతే తీయట్లేదు ప్రతి కొలత దగ్గర కూడా చుట్టూ రౌండ్ అప్ అయితే మనం చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్